నగరం మధ్య నుంచి నది పోతున్నది, ఒక్క హైదరాబాద్లోనే ఉంది అంటాడు. గంగ, గోదావరి, కృష్ణ అనేక నదులు ఈ దేశంలోని నగరాల మధ్య గుండా ప్రవహిస్తూ ఉంటాయి. మరి ఆ మాత్రం కూడా ముఖ్యమంత్రికి అవగాహన లేదా? లేదు, ఆ స్క్రిప్ట్ రైటర్లన్నా సరిగా లేకపోతే వాళ్ళనన్నా మార్చుకోవాలి. నేను ముఖ్యమంత్రి గారికి ఏ నగరం గుండా ఏ నది పోతుందో కావాలంటే లిస్ట్ పంపుతా, చదువుకోండి, ఇంకోసారి వాటి గురించి మాట్లాడొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతా ఉన్నాం. ఇంకో మాట అంటాడు ఆయన, ప్రధాన ప్రతిపక్షానికి ఒక్క సీటు రాని సందర్భం ఒక్క బీఆర్ఎస్కు ఒక్క తెలంగాణలోనే ఉందట. నీ కాంగ్రెస్ పార్టీకి గుజరాత్లో ఒక్క సీటు రాలేదు కదా, నీ అది అక్కడ గుజరాత్లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం, మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం, అక్కడ కూడా ఒక్క సీటు రాలేదు కదా. గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడేటప్పుడు ఏమన్నా కొద్దిగా హోంవర్క్ ఉంటుందా, ఆలోచిస్తావా? ఇక ముఖ్యమంత్రిని కదా, నేను ఎటువంటి ఏది మాట్లాడినా చేస్తుంది, ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్ముతారు అని మాట్లాడుతున్నావా? అదేవిధంగా మీరు చూస్తే మూసీ నదికి కూడా నేను ఒక కొత్త నిర్వచనం చెప్పిండు, నవ్వుకుంటున్నారు ఇలా, మోసెస్ అని, జీసస్ అని. సో ఆ నిర్వచనాలు చెప్పడం, సమతా విగ్రహం గురించి నిన్న ఆయన పిఆర్ఓనే వచ్చి నాది తప్పైంది అని చెప్పిండు, అయినా ఆయన సవరించుకోలే, చెక్ చేస్తే అది ఎల్ఎన్టీ వాళ్ళు డిజైన్ చేసిండట, ఇదే మ్యాన్ హ్యాట్ చేసింది అనే విధంగా ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడటం. మల్లన్న సాగర్లో ఒక్క ఇల్లన్న కట్టిన రాని మాట్లాడతాడు, ఒకటి కాదు 4,000 ఇళ్ళు కట్టినాం.